కంఠే వధామి సుభగే త్వంజీవ శరదాం శతం అంటూ 100 సంవత్సరాల సుఖజీవన సిద్ధి కోసం ఉద్దేశించబడింది ఈ మాంగళ్య సూత్రధారణ. నీ భర్త జీవనానికి కారణమైనటువంటి అతడి ప్రేమకు గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని నీ కంఠమాలయందు నీ భర్త అలంకరిస్తున్నాడమ్మా. ఇరువురూ కలిసి ధర్మ మార్గాన్ని చరిస్తూ ఆచరిస్తూ సంతతి సౌభాగ్యాదులతో సుఖంగా జీవింతురుగాక అని ఇక్కడ 3 ముళ్ళ బంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకయ్యా ఈ 3 ముళ్ళు వేయడము అంటే, మాతృత్వానికి ఉద్దేశించబడింది మొట్టమొదటి ముడి అంటే సంతాన ప్రాప్తి కోసం, దాంపత్యాన్ని కాంక్షిస్తూ వేసేటువంటిది 2వ ముడి, వారిరువురి యొక్క అన్యోన్యత కోసం వేసేటువంటిది ఆ 2వ ముడి, 3వ ముడి మంచితనం కోసం. ఉభయుల వంశాలు 2 కూడా ఆ వంశ గౌరవాన్ని కాంక్షిస్తూ ఆ వంశాభివృద్ధిని కోరుతూ 3వ ముడి వేస్తారు. ఇదే శ్రీమాన్ శ్రీ 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 చిరంజీవ స్వామి వారి యొక్క భాష్యంలో త్రికరణ శుద్ధిని ఆశించి వేసేటువంటివే 3 ముళ్ళు అంటారు. త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ. మనం ఏ పని అయినా మంచి మనసుతో ఆచరించాలి, మంచి వాక్కును ఉచ్చరించాలి, మంచి కర్మను నిర్వహించాలి. కాబట్టి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిని ఆశించి వేసేటువంటివే ఈ 3 ముళ్ళు. ఇదే 3 ముళ్ళ బంధం, ఎన్నో జన్మల అనుబంధం. రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా, మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మించి సిరి సంపదుందా, అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువున కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం పచ్చతోరణమై వెలిగేటి సంప్రదాయం, కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం. ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే. హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే నడిపించు తరుణం ఇదే. హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే. కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే. కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం.
పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళతొక తీరు, ఇద్దరొక లాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటు ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు. మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలు నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణం ఒక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటేమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చల్లని మాట శతమానం భవతి, శతమానం భవతి, శతమానం భవతి.
మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము ఏడడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువల పొగ ఇరు మనసులకు ఒక తలపుగ కలగలిసిన ఒక తను ఒక శతమానం భవతి దూరమంతా చెరిగిపోని
పాటి కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం, ఉదయమంటి తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగ నిద్రపోవడం. ఎంతో ఫన్, ఎంతో ఫన్. కొంటి నవ్వే నవ్వుతోందే, బయటికెళ్ళే వేళ నువ్వే పిలిచి ఇచ్చే మనపు ముద్దే, ఆయుర్వేదో పెంచుతోందే, ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లె పూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం, ఇంటి బయట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం. ఎంతో ఫన్, ఎంతో ఫన్. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పల నురగలా, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకునై చదివేనా, చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా, ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రి రైనా, రాసోనీది